Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu pratipakshamlo undadame arachakama. 40 years industry Chandrababu Naidu oka vichitramaina vyakti. Tanu adhikaramlo unte shanti bhadratalu adupulo untayi. Nyayam dharmam nalugu padala meeda nadustu untundi. Prajalandaru sukha santoshalato haayiga untaru. Elanti godavulu lekunda rashtram subhikshanga untundi. ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. అదే కర్మం జాలక ప్రతిపక్షంలో కూర్చున్నారా, అంతే సంగతులు. రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతూ ఉంటాయి. శాంతి భద్రతలకు తీరని విఘాతం కలుగుతుంది. జనాల మీద ప్రభుత్వమే దాడులు చేస్తూ ఉంటుంది. జనాలంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుంటారు. రక్షక భటులు భక్షక భటులైపోతారు. న్యాయం ధర్మం మచ్చుకి కూడా కనిపించదు. ఎటు చూసినా అశాంతి, అరాచకం, హింస తప్ప ఇంకేమీ కనబడదు. న్యాయ వ్యవస్థ కూడా భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలు రాస్తారు. ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి వెంటనే పగ్గాలు తనకు అప్పగించాలి, కుదరకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోడీకి చంద్రబాబు సుదీర్ఘమైన లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రం అల్లకల్లోలమైపోతోందట. న్యాయం ధర్మం అన్నది కనబడడం లేదట. తనపైన హత్యాయత్నాలు జరిగాయట. అరాచకం పెరిగిపోతోందని, ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని, ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి పెద్ద ఆపద వచ్చేసిందట. అందుకని అర్జెంటుగా జోక్యం చేసుకోవాలి. ఏ విధంగా జోక్యం చేసుకోవాలి, చేసుకుని ఏం చేయాలో మాత్రం చెప్పలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు, అవినీతి ఆకాశమంత పెరిగిపోయాయి. న్యాయం ధర్మం లేవు పొమ్మన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు అవసరమేమీ లేదన్నారు. రాజధాని అమరావతికి ఈ గతి పట్టిందంటే అందుకు తన చేతకాని తనమే అని చంద్రబాబు ఒప్పుకోరు. ఇప్పుడు జగన్ పాలనలో ఏవైతే జరుగుతున్నాయని ఫిర్యాదులు చేశారో తన హయాంలో ఇంతకన్నా ఎక్కువే జరిగాయి. అయితే అప్పట్లో యెల్లో మీడియా మద్దతుంది కాబట్టి ఏదో రకంగా నెట్టుకోచేశారు. కానీ ప్రజాకోర్టులో దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు జగన్ పాలన గురించి చంద్రబాబు చెప్పింది నిజమే అయితే వచ్చే ఎన్నికలలో ప్రజలే జగన్కు శిక్ష వేస్తారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.